कोनसीम तिरुमल पेर आत्रेयपुर मंडल वाड़पल्ली वेंकटस्वामी आलय में वेसवि दृश्य भक्त सौकर्यार्थम प्रत्येक एर्पाटल क्यू लाइन वाली द्वारा मंचनीर मज्जिग अंदिस्तुन्नट्लु देवस्थान पालक मंडल चेयरमैन रमेश राजु वेल्लडिंचारु भक्त नडिचेंदुकु वीलुगा कार्पेट्लु वेयिंचामनि अंतेकाकुंडा त्वरलो 2000 मंदि कलिसि भोजनं चेसेंदुकु वीलुगा नूतन अन्नदान सत्रं षेड् एर्पाटु चेयनुन्नट्लु आयन वेल्लडिंचारु దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా రీజనల్ బ్యూరో చెరుకూరి అనిల్ కుమార్ అందిస్తారు. జిల్లా ఆత్రేయపురం మండలం కోనసీమ వెంకన్న స్వామి దేవస్థానంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేకంగా 7 వారాల వెంకటేశ్వర స్వామి ఇక్కడ 7 వారాల పాటు 7 శనివారాల పాటు ప్రతి వారం స్వామివారిని దర్శించుకుంటూ వాళ్ళ కోరికలను తీర్చాలని భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి శనివారం ఇక్కడికి భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటారు. ఆలయానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి వారం జరిగేటటువంటి ఈ భక్తుల రద్దీకి సంబంధించి ఎప్పటికప్పుడు భక్తులకు సంబంధించిన ఎటువంటి అపోహలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో ప్రస్తుతం పాలక మండలికి సంబంధించినటువంటి చైర్మన్ దేవస్థాన కమిటీ చైర్మన్ రమేష్ రావు గారు మాట్లాడుతున్నారు. కోనసీమ తిరుమల నమో వెంకటేశ వాడపల్లి క్షేత్రం ఈ వాడపల్లి క్షేత్రం భక్తుల తాకిడితోటి జనగనాభివృద్ధి చెందుతూ వాడపల్లి క్షేత్రం ఎది సమదంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ వాడపల్లి క్షేత్రంలో 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే స్వామి కోరికలు తీరుస్తారని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో భక్తులు వస్తున్నారు. వారందరికీ కూడా వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా భక్తులకి ఇక్కడ అన్నదానం కానీ మంచినీటి సౌకర్యం కానీ అందజేస్తున్నాం. అలాగే గతంలో ఉన్నటువంటి ఈ గుడిని సుందరంగా ప్రాకార మండపంతో పాటు ఈ గుడి ఫ్లోరింగ్ కూడా మార్చి మనకి గవర్నమెంట్ తరపు నుంచి మా ఎమ్మెల్యే గారు సహకారంతో దీన్ని అభివృద్ధి చెందుతూ 10 కోట్ల రూపాయలు ఫండ్ తెచ్చి దీన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రాకార మండపం 4 కోట్ల రూపాయలు అలాగే ఈ గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ 50 లక్షల రూపాయలతోటి గ్రానైట్ పనులు చేస్తూ దాని మీద భక్తుల సౌకర్యార్థం ఓపెన్ చేశాం కాబట్టి ఎండకి కాలకుండా కార్పెట్ కాయర్ కార్పెట్ కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా దాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఇంకా భక్తుల సౌకర్యార్థం మంచినీరు సౌకర్యం అలాగే మజ్జిగ చలివేంద్రం సమర్మలాన్ని మజ్జిగ చలివేంద్రంతో పాటు ప్రసాదం అలా అన్నదాన సౌకర్యం కూడా 365 రోజులు ఈ దేవస్థానంలో అందుబాటులో ఉంటుంది. ఈ దేవస్థానం ఇంకా పైగా కోనేరు అభివృద్ధి కోసం సీఎం గారు ఇచ్చిన 2 కోట్ల రూపాయలు అలాగే టీటీడీ నుంచి వచ్చినటువంటి 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందండి. అవి కూడా తొందరలో పనులు ప్రారంభించి ఒకే ఫ్లోర్లో 2000 మంది భోజనం చేసే సౌకర్యం చేయడానికి 25,000 ఎస్ఎఫ్టీతోటి ఒక షెడ్ నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించి ఉన్నాం. అవి తొందరలో అవి కూడా చేసి భక్తుల సౌకర్యార్థం అందుబాటులో తీసుకొచ్చి భక్తుల సౌకర్యార్థం ఈ కోనసీమలో మర్యాదగానటువంటి ఈ కోనసీమ జిల్లాలో భక్తులకి అంత మర్యాద ఇచ్చి ఈ కోనసీమ జిల్లా ఈ దేవస్థానం మరింత అభివృద్ధి పరచడానికి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా ట్రస్ట్ బోర్డు కూడా అందరూ వచ్చినటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా భక్తుల సేవలో స్వామి సేవలో భక్తులకి అన్ని రకాల సౌకర్యం కలిగించడంలో చేతుర్వాదులుగా ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అలాగే ఈ దేవస్థానంలో హోమశాల ఏర్పాటు చేసి భక్తులు హోమం స్వామికి జరిగిన హోమంలో భక్తులు కూడా పాల్పంచుకుని ఆ హోమం చేయటం కోసం ఒక హోమశాల కూడా మేము నిర్మిస్తున్నామండి. అది కూడా తొందరలో అందుబాటులోకి రావడానికి సిద్ధం చేస్తున్నాం. కొద్ది రోజుల్లో ఇవన్నీ కూడా భక్తుల సౌకర్యం అందుబాటులోకి వస్తాయని విన్నవించుకుంటాం. నమో వెంకటేశ్వర.